హలో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనము ఫైవ్ ప్లేసెస్ని చూసాం కదా ఇప్పుడు మిగిలిన ఫైవ్ ప్లేసెస్ని చూద్దాం సౌత్ అమెరికాలో పెరుగులోని బ్యూటిఫుల్ ప్లేసెస్ని ఇప్పుడు మీరు చూస్తున్నారనమాట ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్లేసెస్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇంకా మనం ప్లేసెస్ చూడడానికి వెళ్దామా సిక్స్త్ వన్ వచ్చేసి దక్షిణ పెరుగులోని నాస్కా లైన్స్ అనమాట నాస్కా లైన్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు దక్షిణ పెరుగులో నాస్కా లైన్స్ కొలంబియన్ పూర్వ జియోగ్లిఫ్స్ యొక్క సమూహం అన్నమాట ఇవి ఎడారి ఇసుకులో ఉన్నాయి దాదాపుగా థౌజండ్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జంతువులు మరియు మొక్కలతో సుమారు మూడు వందల వేరు వేరు వ్యక్తులు ఉన్నారన్నమాట ఇక్కడ జాతులు వారు అనేక రకాల జాతులు వారు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు పదివేల పంక్తులతో కూడినవి వీటిలో కొన్ని ముప్పై మీటర్ల వెడల్పు తర్వాత తొమ్మిది కిలోమీటర్ల కంటే ఎక్కువగా విస్తరించి ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక్కడ బొమ్మలు గాలిలో లేదా సమీప కొండ ప్రాంతాల నుండి ఎక్కువగా కనిపిస్తాయన్నమాట ఇది అంతా కొండ ప్రాంతము ఇసుక దిబ్బలతో ఊడి ఉంటుందన్నమాట ఇది చూడటానికి చాలా అందంగా సుందరంగా ఉంటుంది పెరులోని ముఖ్యమైన ప్రదేశాల్లో చూడదగిన వాటిలో ఇది కూడా ఒకటని మనం చెప్పుకోవచ్చు తర్వాతది ద అమెజాన్ అమెజాను తెలియని వాళ్ళకి వరి ఉండరు ఇది ఒక అటవీ ప్రాంతం అన్నమాట అమెజాన్ అడవులు సిక్స్టీ పర్సెంట్ వచ్చేసి పెరుగులోనే విస్తరించి ఉన్నాయి మీలావి కొలంబియా ఇంకా చుట్టుపక్కల దేశాలకు వ్యాపించి ఉన్నాయన్నమాట ఇది వర్షాధారమైనటువంటి ప్రాంతం అని కూడా చెప్పచ్చు ఇక్కడ వర్షం పడుతూ ఉంటుందన్నమాట ఎక్కువగా ఇది చూడడానికి చాలా బాగుంటుంది పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారనమాట ఇక్కడికి అమెజాన్ చూడడానికి సో ఇక్కడ రకరకాల జంతువులు పక్షులు తర్వాత రకరకాల జాతులు వాళ్ళు ఉంటారు ఇక్కడ కూడా ఉపయోగించేది స్పాంది కాకపోతే వేరే వాళ్ళ యొక్క లాంగ్వేజ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట స్పానిష్లోనే కొంచెం డిఫరెంట్ లాంగ్వేజ్ అనేది వాడుతూ ఉంటారు మనం నెక్స్ట్ వచ్చేసి తర్వాత వచ్చేసి హూ పెరుగు యొక్క ఉత్తర కలేజాన్లో ఇది డియో యముల లోయలో ఒక నగరం ఆకాష్ ప్రాంతం యొక్క రాజధాని నగరం సముద్ర మఠానికి మూడు వందల కిలోమీటర్ల ఎక్కువ ఎత్తులో ఉంటుందన్నమాట కాటిలెర్రా బ్లాంకా శ్రేణి యొక్క మంచుతో కప్పిన శిఖరాలు దాని నాటికీయ తూర్పు స్కైలైన్ను ఏర్పరుస్తూ ఉంటాయన్నమాట ఇవి కార్డిలేరా బ్లాంకాలో ఎక్కువ భాగం హువారాస్ఖాన్ నేషనల్ పార్క్లో ఇమిడి ఉంటుంది ఇది ఇది ఆండియన్ కాండోస్ మరియు జాగ్వార్లకు నిలయంగా ఉంది మరియు పెరుగు యొక్క ఎత్తైన పర్వత శ్రేణి అనమాట ఇది హువారాస్కాన్ సో ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ కూడా చర్చిలు రకరకాలైనటువంటి ఎంతో అందంగా కనిపించే కట్టడాలు కొండలు పర్వతాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇది కూడా పెరుగులో చూడదగినటువంటి ప్రాంతం అన్నమాట మనం తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం చూడబోతుంది అరేక్వాప పెరుగు యొక్క అరేక్వాప ప్రాంతం వలసరాజుల వలస రాజ్యాల యుగం రాజధాని అనమాట అది మూడు అగ్నిపర్వతాలచే రూపొందించబడిన ఇది తెల్లటి అగ్నిపర్వత రాయి అయిన సిల్లార్ నుండి నిర్మించిన బరోక్ భవనాలతో నిండి ఉంటుందని దీన్ని చారిత్రామిక కేంద్రము ప్లాజాడి ఆర్మాస్ చేత పదిహేడవ శతాబ్దపు నియోక్లాసికల్ బసిలికా కెదాడ్రాన్ చేత ఉత్తరాన ఉన్న ఒక ప్రధాన కోడల్లో లంగరు వేయబడింది అనమాట ఇందులో మతపరమైన వస్తువులు మరియు కళాకృతులు ప్రదర్శించే మ్యూజియాలు ఇలాంటివి ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ కళాత్మకతను మనం వర్ణించడానికి మన రెండు కళ్ళు చాలా చాలావన్నమాట ఎంత చెప్పినా చాలా తక్కువే ఉంటుందన్నమాట ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది మనము దీన్ని కూడా వెళ్ళి చూసొద్దామా ఇక చివరిది ట్రెజల్లో వాయువ్య పెరువులోని ఒక నగరం ఇది దేని యొక్క సంప్రదాయ నృత్యం మరీనాకు ప్రసిద్ధి చెందింది వలస రాజ్యాల కేంద్రం గ్రాండ్ ట్రెజర్లో కేథడ్రల్ దాని ప్రకాశవంతమైన పసుపు ముఖభాగం మరియు నీలి రంగు కాసా ఉర్లకు నిలయం అన్నమాట ఇది సమీపంలోని క్లాసికల్ ఇంటిగ్రే ప్యాలెస్లో ఇటాలియన్ పాలరాయి విగ్రహాలు మరియు ప్రాంగణం ఉన్నాయి నగరంలోని పశ్చిమాన చాన్ యొక్క భారీ అడోబ్ కాంప్లెక్స్లు ఒకప్పుడు పురాతన చీము రాజ్యానికి నిలయంగా ఇది ఉండేదన్నమాట ఇక్కడ కళాత్మకత కనిపింది కదండి మనకి చాలా అందమైన కట్టడాలు తర్వాత ఇసుక దీప్పలు చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్